ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లెల లింగారెడ్డి గారికి, పూజ్యులు గురు సమానులు పెద్దలు నంద్యాల వరదరాజ రెడ్డి గారికి, యువకుడు సోదర సమానుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, ముగ్గురికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా ద్వారా మీరు ముగ్గురు అడిగిన ప్రశ్నలు ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణంలో అయినప్పటికీ ప్రశ్న మాత్రం ఒకటే. ఒకరేమో ఆక్రోషంగా అడిగినారు లింగారెడ్డి గారు, పెద్ద ఆయనేమో అసూయగా అడిగినాడు ఎక్కడ నాకు డబ్బు వస్తుందో అని. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏమో రాజకీయ అవకాశవాదంగా అడిగినాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజకీయ అవకాశవాదంగా అడిగినప్పటికీ నేను తప్పుపడడంలే. రాజకీయాలలో తన ప్రత్యర్థులు ఏదైనా చిన్నపాటి తప్పు చేస్తారేమో, చేస్తే దాన్ని భూతద్దంలో చూపించాలని ప్రయత్నం చేసే కోణం అందరికీ ఉంటుంది. కానీ ప్రవీణ్ కుమార్ రెడ్డి చాలా రోజుల తర్వాత మంచి పద్ధతిలో అడిగినాడు. అందుకే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు పిల్లవాణివి అనే నేను ఈరోజు నీ ప్రశ్నకు సమాధానం ఇస్తానా. కారణం, రాజకీయాలలో వయస్సుతో నిమిత్తం లేదు. సమస్య అది ప్రజా సమస్య అయి ఉండాల. రెండవది, అడిగే విధానం గౌరవప్రదంగా పద్ధతిగా ఉండాలి. ఎదుటోడు నీకు సమాధానం ఇవ్వాలనే పద్ధతిలో ఉండాలి. నిన్ను అడిగినావు నువ్వు, నిన్ను నువ్వు పద్ధతిగా మాట్లాడినావు కాబట్టి ఈరోజు నేను పద్ధతిగా నీకు సమాధానం చెప్తానా. ఒకరిది ఆక్రోషం, ఒకరిది అసూయ, మరొకరిది అవకాశవాద రాజకీయం. ఏదేమైనప్పటికీ ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత, భూమిని కొనుగోలు చేసే వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత, అపోహలను పోగొట్టాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా నాపై ఉంది. కాబట్టి నేను, మీరు నాపై ఎన్ని నిందలు మోసినా కూడా ఆ నిందలను ఇదిగో వీరి కోసం భరిస్తాను. వీరి కోసం ముసలితనంలో ఉండే వీళ్ళ కోసం భరిస్తాను. ఒక బ్రాహ్మణ కుటుంబం కోసం, ఒక ఆర్యవైశ్య కుటుంబం కోసం, ఒక రెడ్డి కమ్యూనిటీ దంపతుల కోసం, దళితుల కోసం, వీరి కోసం నాపై మీరు ఎన్ని నిందలు వేసినా కూడా నేను భరించడానికి సంసిద్ధమే. ఇక విషయంలోకి వస్తా సోదరులారా, చౌటపల్లె గ్రామానికి సంబంధించినటువంటి ఒక 3 ఎకరాల 16 సెంట్ల భూమికి సంబంధించి, ఈ భూమి దాదాపుగా 40-50 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది ప్రైవేటు వ్యక్తుల భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని వీరి తరపున ఎమ్మెల్యే సోదరులు ఆక్రమణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు అని ఒక అపవాదును, ఒక విమర్శను తెరపైకి తీసుకొచ్చినారు. ప్రవీణ్ అన్లే మా పేరు, వీళ్ళు అన్నారు. ఈ 3 ఎకరాల 16 సెంట్లకు సంబంధించి మొట్టమొదట వరదరాజరెడ్డి గారు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, దీన్ని ఆక్రమిస్తున్నారు అని చెప్పి ఆయన వేసిన హైకోర్టులో రిట్ పిటిషన్, హైకోర్టులో ఒక పిటిషన్ వేసినాడు వరదరాజరెడ్డి గారు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, ఇది ఆక్రమణకు గురవుతుందని చెప్పి. అందుకు సంబంధించి హైకోర్టు వారు కడప జిల్లా కలెక్టర్ వారికి నోటీసులు జారీ చేసి సమాచారాన్ని పంపమని చెప్పి కోరగా, జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఆర్డర్స్ జారీ చేస్తే, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారి ద్వారా, మండల సర్వేయర్ ద్వారా ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించి రికార్డులను చూసి, ఇది ఎంఆర్ఓ గారు, ఈ 4 పేజీలకు సంబంధించి ఇదంతా కూడా కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక, కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని కలెక్టర్ గారు హైకోర్టుకు సమాధానం ఇచ్చినారు. ఏమని అంటే, ఈ సర్వే నెంబర్ 385 గల సర్వే నెంబర్లో ఉండే 3 ఎకరాల 16 సెంట్లు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులది, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు, ఇందులో మా ప్రమేయము, మా బాధ్యత లేదు
అని కలెక్టర్ గారు సమాధానం ఇచ్చినప్పుడు హైకోర్టు వారు నంద్యాల వరదరాజరెడ్డి గారికి ఈ సమాధానం ఇచ్చినారు. ఈ సమాధానం అయ్యా నువ్వు ఏదైతే ప్రభుత్వ భూమి అని చెప్పి వచ్చినావో ఇది ప్రభుత్వ భూమి కాదని చెప్పి కలెక్టర్ గారు నిర్ధారణ చేసినారు. అందువలన నీ కేసును మేము డిస్మిస్ చేస్తున్నాము. ఈ భూమి పట్టా ప్రైవేట్ వ్యక్తులది అని ఇదిగో ఇది హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్. దీని ప్రకారంగా ఈ భూమి ప్రభుత్వానిది కాదు ఇక ప్రైవేట్ వ్యక్తులది అనేది నిర్ధారణ అయిపోయింది. ఇంకా ప్రైవేట్ వ్యక్తులదని నిర్ధారణ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన బాధ ఏంది? ఇంకా రెండవది ఏంది మీకు వచ్చిన బాధ? ప్రభుత్వ భూమిని కాపాడాలనే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా వరదరాజరెడ్డి గారు కోర్టును తెలిసో తెలియకో ఆశ్రయించడం ధర్మమే. ఇది ప్రభుత్వానికి కాదు అని తెలిసిన తర్వాత ఇక మౌనం దాల్చాల్సిందే. మౌనం దాల్చినారు కొన్నాళ్ళు, కానీ మళ్ళీ తెరపైకి వచ్చి కొత్త మాట మళ్ళొక్కటి తీసినారు. మళ్ళా ఇది ప్రభుత్వానికి కాకపోయినప్పటికీ ఇంగ్లాండ్ దేశస్థుడైనటువంటి నెల్సన్ దొరది, ఆ దొర కొన్నాడు దేవిరెడ్డి తిరిపాలెడ్డితో. ఆ దేవిరెడ్డి తిరిపాలెడ్డితో కొనడం దేనికంటే చర్చి కోసమో మతానికోసమో ఆ యొక్క పర్పస్ను సర్వ్ అయ్యేదానికి కొన్నాడని చెప్పి లింగారెడ్డి నిన్న ఒక తప్పుడు ప్రకటన చేసినాడు. ఎక్కడే కానీ దేవిరెడ్డి తిరిపాలెడ్డితో నెల్సన్ దొర భూమి కొన్నప్పుడు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో మత ప్రచారానికని కానీ ఒక పర్పస్ సర్వ్ చేసేదానికి కానీ కొనలే. నువ్వు నేను ఏ విధంగా అయితే భూమి కొంటామో ఆ విధంగానే వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేసే క్రమంలోనే నెల్సన్ దొర దేవిరెడ్డి తిరిపాలెడ్డి దగ్గర నుంచి కొనడం జరిగింది. రెండవది, ఏ దేవిరెడ్డి తిరిపాలెడ్డి దగ్గర నుంచి భూమిని కొన్నారో నెల్సన్ దొర, ఆ తదుపరి 1922 కొనిన ఆయన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయినాడు. ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయే సందర్భంలో ఇది చౌటపల్లె గ్రామానికి సంబంధించిన పొలము కాబట్టి ఈ గ్రామానికి సమీపంలోనే ఉండడం చేత, ఈ గ్రామ సరిహద్దుల్లోనే ఉండడం చేత ఈ గ్రామస్తుల కోసం కేటాయించాలనే ఉద్దేశంతో నోటిమాటగా చెప్పినాడు. నోటిమాటగా ఇది మీ అభివృద్ధికి ఉపయోగించుకోండి, లేకుంటే మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి విన్నారు. కానీ రాత మూలకంగా నెల్సన్ దొర కూడా రాపించలేదు. 1962 సంవత్సరంలో ఈ చౌటపల్లె గ్రామానికి సంబంధించినటువంటి సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, నాయకులు అందరూ కలిసి, ముఖ్యంగా సంఘ పెద్దలు 7 మంది, ఆ పేర్లు కూడా ఉన్నాయి, అందరూ కలిసి ఈ భూమిని 1962 హుసేన్ మియా అనే ఆయన కమ్మినారు. ఆయన డబ్బులు పెట్టి కొన్నాడు. ఆ డబ్బులు ఆనాటికి తక్కువ డబ్బులే ఉంటాయి. ఆ డబ్బులు ఈ సంఘానికి సంబంధించినటువంటి పెద్దల ద్వారా ఈ ప్రజలు ఉపయోగించుకున్నారు. 62 తర్వాత కొన్ని సంవత్సరాలకు 1977 సంవత్సరంలో కసెట్టి కాటన్ సంస్థ వారు ఈ భూమిని మళ్ళీ కొనుగోలు చేసినారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 1982 సంవత్సరంలో ఆ కసెట్టి కాటన్ సంస్థ వారు వీరికి అమ్మినారు. ఒక బ్రాహ్మణులకు, ఒక ఆర్యవైశ్యులకు, ఒక రెడ్డి కమ్యూనిటీ, వీరందరూ కూడా నీలాగా నాలాగా ధనవంతులు కానీ, రాజకీయాలు ఉండేవాళ్ళు కానీ, లేకపోతే మరో అక్రమమైన పద్ధతిలో డబ్బు సంపాదించే వనరులు కలిగిన మనుషులు కాదు వీళ్ళు. కష్టం చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాలకు పోయి కాంట్రాక్టర్ల దగ్గర చిన్న చిన్న పనులు చేసి రూపాయికి రూపాయి మిగిలిచ్చి ఆ డబ్బుతో ఆనాటికి తక్కువ ధర ఉండడం చేత ఆ భూమిని కొనుగోలు చేసి వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత మీరు ఏమంటారంటే, మీ ప్రశ్న రెండవది, ఇది ప్రభుత్వానికి కాదు కాబట్టి, ఇది వీళ్ళకి చెందదు కాబట్టి, ప్రభుత్వానికి కానప్పటికీ ప్రైవేటు వ్యక్తి ఎవరిదైతే ఉందో అతను రిజిస్టర్ చేయించలే కాబట్టి వీళ్ళకి ఏ విధంగా చెందుతుంది, ఇది ప్రభుత్వానికి చెందాలి కదా అనేది మరొక వాదన మీరు రెండవది పైకి తీసుకొచ్చినారు, తీసుకొస్తారు. దీనికి నేను చెప్పే మీ సమాధానం, ఒక ప్రభుత్వంలో ఉండే శాసనసభ్యుని హోదాలో ఎంఆర్ఓ గారితోనూ, ఆర్డీఓ గారితోనూ, డిఆర్ఓ గారితోనూ, ఒక లాయర్తోనూ, ఒక సబ్ రిజిస్టార్ ఆఫీసర్తోనూ, ఒక బ్యాంకింగ్ మేనేజర్తోనూ ఇంతమందితో నేను మాట్లాడి
చట్టాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నా శాసనసభ్యుని హోదాలోనే తెలియజేస్తానా ఒక మామూలు వ్యక్తిగా కాకుండా శాసనసభ్యుని హోదాలోనే తెలియజేస్తానా ఏ భూమి అయితే ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించి ఉండి దానికి యజమాని లేకపోతే దాన్ని ఎవరూ గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భూమిని ఎవరైతే అడ్వర్స్ పొజిషన్లోకి తీసుకుంటారో తనది కాని భూమిని పొజిషన్లోకి తీసుకొని ఆ భూమిని వ్యాపారం చేయడం గాని అనుభవించడం గాని అందుకు సంబంధించిన శిస్తులు గాని ప్రభుత్వానికి చెల్లించి 12 సంవత్సరాల కాల పరిమితి ముగిస్తే ఆ అడ్వర్స్ పొజిషన్లో ఉండే ఆ భూమి ఆ వ్యక్తికే చెందుతుందని చెప్పి చట్టం క్లియర్ కట్గా చెప్తా ఉంది ఒకటి రెండవది ఏ భూమికైతే నెల్సన్ ద్వారా చౌటపల్లె గ్రామస్తులకు అమ్మకపోయినప్పటికీ హుసేన్ మియాకు అమ్మిన తర్వాత హుసేన్ మియా తరిదిన తర్వాత నుంచి కాటన్ శెట్టి కశెట్టి వారికి పొందిన తర్వాత అక్కడి నుంచి మరొక డాక్యుమెంట్ వీళ్ళకి అందిన తర్వాత ఎవరు వివాదాస్పదమైనటువంటి వ్యాజ్యము కోర్టులో లేనప్పుడు ఎక్కడ కూడా దాని కంప్లైంట్ లేకుండా ఉండి క్లియర్ డాక్యుమెంటేషన్ వీళ్ళ పేరుతో ఉన్న తర్వాత 1982 సంవత్సరం నుంచి 2022 వరకు అంటే 40 సంవత్సరాలు వీళ్ళ ఆధీనంలో భూమి ఉండి అనుభవించి ఆ భూమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి వీళ్ళు అర్జీ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం వారు వీరికి ఇచ్చినటువంటి పాసుపుస్తకాలు 385కు సంబంధించి 385కు సంబంధించిన పాసుపుస్తకాలు ఇవన్నీ కూడా అంటే 385 సర్వే నంబరుకు సంబంధించిన ఈ భూమి 3 ఎకరాల 16 సెంట్లకు సంబంధించి విడివిడిగా ఎవరి పేరైతే బ్రాహ్మణ కులస్తుల పేరుతోనో ఆర్యవేశ్యుల కులస్తుల పేరుతోనో రెడ్డి కులస్తుల పేరుతోనో విడివిడిగా ఉందో ఆ విడివిడిగా ఉండేదానికి మండల రెవెన్యూ అధికారి నుంచి ఆనాటి అధికారుల నుంచి వీరి పేరుతో పాసుపుస్తకాలు ఇచ్చినారు 1B అడంగలు ఇచ్చినారు వీరికి కావాల్సిన భూ యాజమాన్యపు హక్కులను పూర్తిగా కలిగించినారు మరి వీళ్ళందరి పేరుతో పాసుపుస్తకాలు ఇచ్చి 1B అడంగల్లో చేరి భూ యాజమాన్య హక్కులను వీళ్ళకి ఇచ్చి 40 సంవత్సరాలు వీళ్ళ పొజిషన్లోనే అనుభవించిన తర్వాత కోర్టు వ్యాజ్యం లేని తర్వాత క్లియర్ డాక్యుమెంటేషన్ ఉన్న తర్వాత ఎవరు వివాదం చేయకుండిన తర్వాత ఈ భూమి వీళ్ళకే చెందుతుంది అక్షరాలని చెప్పి మండల రెవెన్యూ అధికారులు కానీ చెప్తా ఉన్నారు ఇంకొక మాట కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఇది బ్యాంకు రుణాలు ఇవ్వరు అని చెప్పినారు నేను బ్యాంకీ మేనేజర్తో కూడా మాట్లాడినా బ్యాంకీ రాయలసీమ జోన్కు సంబంధించిన పెద్ద అధికారులతో కూడా మాట్లాడినా ఏమని వాళ్ళు చెప్పిన సమాధానం అంటే ఏ భూమికైనా క్లియర్ కట్గా 30 సంవత్సరాల వరకే డాక్యుమెంటేషన్ మేము పరిశీలిస్తాము ఈరోజు నుంచి 30 ఏళ్ళు వెనక్కి వరకు పోతాం డాక్యుమెంటేషన్ క్లారిటీగా ఉండి ఈసీ పర్ఫెక్ట్గా ఉండి ఎక్కడా లోన్లు లేకుండా ఉండి ఎక్కడా వ్యాజ్యం లేకుండా ఉండి ఉంటే దానికి మేము లోన్ ఇస్తాము ఈ భూమి 40 సంవత్సరాలుగా రికార్డ్ అంతా పరిశీలిస్తే క్లియర్ కట్గా ఉంది 30 సంవత్సరాలు దాటింది 1982 నుంచి 2022 వరకు ఇది ఎక్కడ కూడా మళ్ళా వ్యాజ్యం లేదు ఎక్కడ కూడా వివాదం లేదు డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంది ఈసీ వీళ్ళ పేరుతోనే వస్తూ ఉంది ఇంకొకటి కూడా ఈ భూమిని ల్యాండ్ కన్వర్షన్ కూడా చేసింది ప్రభుత్వం వ్యవసాయ భూమిగా ఉండబడిన ఈ భూమిని ల్యాండ్ కన్వర్షన్ కూడా చేసి దీన్ని రెసిడెన్షియల్ భూమిగా కూడా కన్వర్ట్ చేసుకున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఏ భూ యాజమాన్య హక్కులను తీసుకొని అమ్మడానికి కావాల్సిన అన్ని పరిస్థితులను చేసుకొని సక్రమంగా చట్టబద్ధత కలిగి వీళ్ళకుంది అంటే దీని ప్రకారం నెల్సన్ ద్వారా చౌటపల్లె గ్రామస్తులకు రాపించకపోయినా ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా చట్టంలో ఉండబడే నిబంధనల ప్రకారము ధర్మ ప్రకారము ఈ భూమి ఈ బ్రాహ్మణులకు ఈ ఆర్యవేశ్యులకు ఈ పెద్ద ఆయనకు మాత్రమే చెందుతుందని స్పష్టంగా చెప్పబడతా ఉంది బ్యాంకు రుణాలు కూడా వస్తాయని చెప్పి స్పష్టంగా చెప్పబడతాయి హైకోర్టుకు సంబంధించిన డిస్మిషల్ ఆర్డరు మీకు చూపించినాం కలెక్టర్ నివేదిక చూపించినాం పట్టా పాసు పుస్తకాలను చూపించినాం 60 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా చూపించినాం భూ యాజమాన్య హక్కులను చూపించినాం పాసు పుస్తకాలను చూపించినాం 1B అడంగలు చూపించినాం 12 సంవత్సరాలు అడ్వర్స్ పొజిషన్లో ఉంటే వీళ్ళకే భూమి చెందుతుందని చెప్పి రెవెన్యూ చట్టము మీకు చెప్తా ఉన్నాం సబ్ డివిజన్ వీళ్ళు చేసుకున్నారని చూపిస్తున్నాం ల్యాండ్ కన్వర్షన్ వీళ్ళు చేసుకున్నారని చెప్తున్నాం ఇవన్నీ కాకుండా కూడా ఇది ఆర్ఎస్ఆర్ అంటారు దీన్ని ఆర్ఎస్ఆర్ అంటే ఏందో నాకు కూడా పెద్దగా తెలియదు మీకు సమాధానం ఇవ్వాలి కాబట్టి నేను కూడా రెవెన్యూ అధికారుల ద్వారా విచారిస్తే ఆర్ఎస్ఆర్ అంటే రీసర్వే అండ్
రీసెటిల్మెంట్ రిజిస్టర్. ఇది బ్రిటిష్ గవర్నమెంట్లో తయారు చేయబడిన ఆర్ఎస్ఆర్. బ్రిటిష్ గవర్నమెంట్ నేను చేసింది కాదు, 1918లో 1916లోనే ఇప్పుడు చేసినారు. దీంట్లో ఏముంటుంది ఆర్ఎస్ఆర్లో అంటే, ఈ ఆర్ఎస్ఆర్లో ఏ మనిషి పేరు అయితే ఉంటుందో ఆ మనిషే పట్టాదారుడని ఉంటుంది. ఇది గవర్నమెంట్ ల్యాండా పట్టాదారు ల్యాండా అని చెప్పి నిర్ధారణ చేసేదానికి ఆర్ఎస్ఆర్ను చూస్తారు. ఆర్ఎస్ఆర్లో చూస్తే ఏముందంటే, ఈరోజుకి కూడా కింద ఉంది 385 సర్వే నెంబరు, తిరిపారెడ్డి దేవిరెడ్డి, ఆ తర్వాత వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషను, ఆ తర్వాత ఈసీ. ఈ ఆర్ఎస్ఆర్ఏ ఎప్పుడైనా రెవెన్యూ అధికారులు ప్రధానంగా చూసే మొట్టమొదటిది. రెండవది, ప్రతి సంవత్సరము ప్రభుత్వం వైపు నుంచి మండల రెవెన్యూ అధికారుల వైపు నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఒక నివేదిక పోతుంది. 2007 నుంచి జరుగుతుంది, 15 సంవత్సరాలు అయింది. ఏమని పోతుంది ఆ సంవత్సరం అంటే, ప్రతి సంవత్సరం ఏ మండల పరిధిలో ఉండబడినటువంటి, ఆ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉండబడినటువంటి భూములు, కాలువ భూములు, కెనాలు కానీ, పరంబోకు కానీ, ఏటి కానీ, ప్రభుత్వానికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉండి ఉంటే ఈ భూములను సర్వే నెంబర్లు కనపరిచి రిజిస్ట్రేషన్ చేపించొద్దని చెప్పి ఒక నివేదిక జాబితాను సబ్ రిజిస్ట్రార్కి పంపుతారు. 2007 నుంచి 2021-22 ఇప్పటి వరకు మండల రెవెన్యూ అధికారి చేత 385 సర్వే నెంబర్ కలిగిన భూమి కానీ, 83-84 సంబంధించిన భూమి కానీ రిజిస్ట్రేషన్ చేయించొద్దు అని చెప్పి జాబితాలో ఎక్కడా కనపరచలేదు. అంటే దాని అర్థం, ఈ భూమి పూర్తిగా పట్టాదారులది, ఈ భూమి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులది, ఈ భూమి పూర్తిగా ఆ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి చట్టబద్ధత ధర్మబద్ధత కలిగినది అని చెప్పి. ఇంకోటి కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడినాడు, 385కి సంబంధించి కాకుండా పక్కన 83-84కి సంబంధించి మాట్లాడినాడు. అది కూడా 2 ఎకరాలు ఎంతో ఉంది అని చెప్పి, ఎస్ 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలకు సంబంధించిన పాసు పుస్తకాలు ఇదిగోనన్న, ఆ 2 ఎకరాలకు సంబంధించిన పాసు పుస్తకాలు, ఇది వివాదాస్పదం కాదు. ఈ 2 ఎకరాలు కూడా నెల్సన్ విల్సన్ ధోరణికి సంబంధించినది కాదు. ఎవరిదైతే పట్టాదారు ఉన్నారో వారి దగ్గర నుంచి ఎవరో ప్రైవేటు వ్యక్తులు కొని పాసు పుస్తకాలన్నీ తీసుకొని ఉన్నారు. ఇంకా దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే, ఈ భూమిలో చుక్కల భూమిగా ఉండే ఈ 2 ఎకరాలను ప్రభుత్వానికి అప్లై చేసుకొని సీసీఎల్ఏకి పోయి ఈ భూమిని చుక్కల భూమిలో నుంచి రిజిస్ట్రేషన్ భూమిలో కూడా వాళ్ళు మార్పు చేసుకొని చట్టబద్ధత తీసుకున్నారు. వాస్తవానికి ఆ దేవుని సాక్షిగా ఇక్కడ యేసుప్రభు ఆలయం ఉంది, ఆ యేసుప్రభు ఆలయం సాక్షిగా ఈ 2 ఎకరాలు ఎవరిదో కూడా నాకు తెలియదు, నాకెవరిదో తెలియదు. ఆ సంబంధించిన వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు తెచ్చి దీని గురించి సంబంధించిన వివరాలు నాకు చెప్పి ఈ పాసు పుస్తకాలు ఇచ్చినారే తప్ప వాస్తవానికి ఇది నాకు తెలియదు. అంటే ఈ 2 ఎకరాలు ధర్మబద్ధమే, చట్టబద్ధమే. ఈ 3 ఎకరాల 16 సెంట్లు ధర్మబద్ధమే, చట్టబద్ధమే. ఇక మీ బాధ ఏంది? మిమ్మల్ని నేను ప్రశ్నించేది ఒకటే, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే మీరు కాపాడాలని ప్రయత్నం చేయడంలో అర్థం ఉంది, ఇది ప్రభుత్వానికి కాదు. 2, ఎవరిదైనా ప్రైవేటు వ్యక్తులకు భూమికి సంబంధించి వారు బలహీనులై, ఎవరికైతే న్యాయంగా భూమి చెందాలనో వాళ్లకు కాకుండా బలవంతులు వచ్చి ఆక్రమించుకుంటా అంటే, ఆ బలహీనుడు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు ఆ భూమిని బలహీనుని ఇప్పించేదాని కోసం ప్రయత్నం చేసినా కూడా ధర్మమే. నేను అడుగుతా ఉన్నా, మీ దగ్గరికి ఎవరన్నా ఒక బలహీనుడు కానీ, ఒక మామూలు ప్రజలు కానీ వచ్చి ప్రైవేటు వ్యక్తులు, ఇదిగో ఈ భూమి 380 సర్వే నెంబర్ గల భూమి మాది, మా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాలు ఉన్నాయి, ఈ ఆధారాలు ఉన్నాయి, మీరు విచారించి ఆ బలవంతుని దగ్గర నుంచి నా భూమి నాకు ఇప్పించమని చెప్పి వరదరాజిరెడ్డి గారిని కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని కానీ, లింగారెడ్డి గారిని కానీ ఎవరన్నా కలిసినారా? కలిసి ఉంటే, అడిగి ఉంటే వారిని ప్రెస్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గరున్న సాక్ష్య ఆధారాలు ఇదిగో ఈ విధంగా 1B అడంగలు కానీ, పాసు పుస్తకాలు కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, ఈసీ కానీ, కన్వర్షన్ కానీ, ల్యాండ్ సర్వే కానీ, నీ ఇష్టం, దీనికి సంబంధించిన సాక్ష్యాల ఆధారాలు మీ దగ్గర పెడితే మీరు మాట్లాడితే న్యాయం ఉంటుంది. మీ దగ్గరికి ఎవ్వరూ రాలే, మరి ఎందుకు మీకు బాధ? ఎందుకు బాధ? ఈ బ్రాహ్మణ వీళ్ళ మీదనా, ఆ బ్రాహ్మణాయి మీద బాధనా, ఈ ఆర్యవేశ్యుల మీద బాధనా, ఈ దళితుల మీద మీకు బాధనా? ఎవరి మీద మీకు ఆక్రోశం? ఎవరికోసం మీరు నష్టం చేస్తున్నారు? రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఈ 3 ఎకరాల 16 సెంట్లను పూర్తిగా కబ్జా చేసి ఎక్కడ 30-40 కోట్ల రూపాయలు సంపాదిస్తుకుంటున్నాడనే ఒకే ఒక అసూయ ఆక్రోశం చేత చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఏ సంపద అయితే ఎవరు దక్కాలనో, వృద్ధాప్యంలో ఉండే ఈ ఆర్యవేశ్యులకు, బ్రాహ్మణులకు, దళితులకు దక్కాలనో నా మీద కోపంతో వాళ్ళ నోట్లో దుమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. కానీ మీకు సంతోషపడే ఒక వార్త చెప్తా, మీకు సంతోషపడే వార్త, ఈ 3 ఎకరాల 16 సెంట్లు మీరు అనుకున్నట్టు 40 కోట్లు కాదు, 7.5 లక్షతో సెంట్ అమ్ముతా ఉన్నారు, అంటే 22 కోట్లు చేస్తుంది. ఈ 22 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి నేను పొందుతానని చెప్పి మీ బాధ,
మిత్రులారా నేను పొందలే ఇదివే ఇన్ని అన్నారు ఆస్తికి హక్కుదారులు ఈ దళితులు ఉన్నారు ఈ బ్రాహ్మణులు ఉన్నారు ఈ ఆర్యవేశ్యులు ఉన్నారు ఇదిగో ఇద్దరు ముసలోళ్ళు ఇద్దరు దంపతులు ఉన్నారు వీళ్ళు దీని ఆస్తికి హక్కుదారులు నాకేమీ రాదు దీంట్లో ఒక్క నిమిషం అమ్మా మీరు మీరు ఈ దీంట్లో ఒక్క రూపాయి కూడా నాకు రాదు మీరు సంతోషపడండి బాగా మీరు ముగ్గురు కూడా మరి నాకు రానప్పుడు నువ్వు ఎందుకు చేస్తానావు ఈ కార్యక్రమం అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు నమ్ముతాడు జనం నమ్ముతారు ఎవరి వైపు అయితే న్యాయం ఉందో ఎవరి వైపు అయితే ధర్మం ఉందో ఎవరి వైపు అయితే చట్టం ఉందో వారు బలహీనులైనప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సంపద వాళ్ళకి ఇప్పించాలని ఉద్దేశంతో ఈ భూమిని ఆక్రమించేదానికి కొన్ని రాబందులు ప్రయత్నం చేస్తే బక్కచిక్కిన ఈ డొక్కలకు కాస్త అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మానవత్వంతో వీళ్ళకి బిడ్డల్లాగా నేను అనుకొని వీళ్ళు నా తల్లిదండ్రులాగా అనుకొని న్యాయ సమ్మతం అనుకొని వీళ్ళ కోసం ఇప్పించేదానికి ఉపక్రమణ చేసినానే తప్ప ఇందులో నాకు రాగిన పైసాలేదు రంగారెడ్డి గారు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు నేను ఓటుకు 2000 పంచుతా 10000 పంచుతా ఈ లెక్కసాను అనుకుంటున్నావు ఈ లెక్కకు ఆ 2000కు 10000కు సంబంధం లేదు బాధే లేదు ఇక ఇంకొకటి కూడా మీ అందరినీ ఉద్దేశించి నేను చెప్పేది ఒకటే మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి చెప్పేది ఒకటే సమాచార హక్కు చట్ట ప్రకారం వీళ్ళు అప్లై చేసుకున్నారు సమాచార హక్కు ఏమని ఈ భూమి ఆర్డీఓకి అప్లై చేసుకున్నారు ఈ భూమి ప్రభుత్వానిదా ప్రైవేటుదా ప్రైవేటుదైతే ఎవరిది అని ఇదిగో నన్ను వీళ్ళు అప్లై చేసినది సమాచార హక్కు చట్ట ప్రకారం ఇప్పుడు కాదు ఎప్పుడో చేసినారు ఎప్పుడో చేసినారు ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం చేసుకుంటే వీళ్ళకి ఆర్డీఓ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇందులో లోపలన్నీ ఉన్నాయి అన్నీ మీరు మీడియా చూడొచ్చు దీంట్లో ఏముండాయంటే ఈ భూమి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులది ఆర్ఎస్ఆర్ ప్రకారం 385 సర్వే నెంబరు ఆర్ఎస్ఆర్ ప్రకారం పలాని తిరుపతిరెడ్డి ద్వారా ఆయన పేరుతో నమోదు కాబడి ఆ తర్వాత ఆయన ద్వారా పలానోళ్ళకి సంక్రమించిందని చెప్పి ఈ సమాచార హక్కు చట్ట ప్రకారం ఇస్తూ వాళ్ళే ఈ ఆర్ఎస్ఆర్ కూడా ఇచ్చినారు ఈ ఆర్ఎస్ఆర్ కూడా సమాచార హక్కు చట్ట ప్రకారం ఈ ఆర్ఎస్ఆర్ కూడా ఇచ్చినారు ఎక్కడ ఎక్కడ వీళ్ళ భూమి కాకుండా పోతుంది మీరే చెప్పండి ఎక్కడ వీళ్ళ భూమి కాకుండా పోతుందో నాకు చెబితే నేను అంగీకరిస్తా నాకు అధికారులు నాకు చెప్పినది కూడా ఏంటంటే గన ఒకటి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారము వీళ్ళ భూమి వీళ్ళ పేరుతో ఉండడం అనేది ఒకటి రెండోది ప్రభుత్వ భూమిని ఎంఆర్ఓ గారు ప్రభుత్వ భూమిని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత ఇందులో మా జోక్యం ఉండదు అనేది రెండవది మూడవది 60 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ ఉండే పట్టా భూమిగా రిజిస్ట్రేషన్లు క్లియర్ కట్గా జరిగి ఉండే తర్వాత ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు చట్టబద్ధత ప్రకారం వీళ్ళకే చెందుతుంది ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఒక శాసనసభ్యుని హోదాలో నేను మాట్లాడొచ్చునా ప్రజలకు చెప్పొచ్చునా అని అధికారులు అడిగితే ఈ భూమి పూర్తిగా ఈ 3 ఎకరాల 16 సెంట్లు వీళ్ళకే దక్కుతుంది వీళ్ళదే న్యాయం వీళ్ళ దాంట్లోకి ఎవరు పోవడానికి అధికారం లేదు చట్టబద్ధత ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు నాకు చెప్పిన తర్వాతనే నేను నీకు సమాధానం ఇస్తానా తమ్ముడు ప్రవీణ్ కుమార్ రెడ్డి నీకు ఇచ్చేదాని ద్వారా ఎవరైతే ఈ భూమిని కొనుగోలు చేసేదానికి ముందుకు వస్తున్నారో ఆ కొనుగోలు చేసే ప్రొద్దుటూరు పట్టణ పౌరులందరికీ కొనుగోలు చేసే వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా 101% ఈ భూమి ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఈ బ్రాహ్మణులకు ఈ ఆర్యవేశ్యులకు వీరికి సంబంధించిన భూమి మాత్రమే ఈ భూమిని మీరు ఎవరు కొనుగోలు చేసినా కూడా 1 సెంటు భూమి కూడా మీకు ఎక్కడే కానీ నష్టం జరిగే పరిస్థితి లేదు అర్థం చెప్పమ్మా మాట్లాడదని చెప్పండి ఇంకొకటి కూడా ప్రస్తావిస్తారా నేను మీ ముగ్గురికి ఇది మొదటిసారి 1962లో హుసేన్ మియా ద్వారా భూమి కొనుగోలు చేసినప్పుడు చౌడపల్లె ద్వారా వారు ఇచ్చిన డబ్బు ఈ చౌడపల్లె దళితులకు ఆనాటి దళితులకు ఈ గ్రామానికి ఉపయోగపడింది ఇప్పుడు తిరిగి రెండోసారి వీళ్ళ డబ్బులు ఇవ్వాల్సిన దళితులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఈ పెద్ద మనుషులు ఈ మనుషులకి పట్టాదారులకు లేదు నేను వాళ్ళ సమక్షంలోనే చెప్తానా లేదు కానీ వివాదాస్పదమైనటువంటి సమస్యలేకి ఈ సమస్య పోకూడదని చెప్పి ఎప్పుడో ఆనాడు 1962లో ఆనాడు ఉండే దళితుల పెద్ద మనుషులు ఆ డబ్బు ఏమొచ్చిందో ఏం తీసుకున్నారో ఈరోజు మేము కూడా దళితులము పేదవాళ్ళము బీదరికంలో ఉండాము మాకు కూడా సహాయం చేయండి ఎమ్మెల్యే గారు అని అడిగితే సహజసిద్ధంగా దళితులు పేదవాళ్ళు కాబట్టి ఆ దళితులకు సంబంధించినటువంటి ప్రయోజనం అని చెప్తున్నారు కాబట్టి రేట్లు పెరిగినాయి కాబట్టి మీకు వచ్చే సంపదలో నుంచి కొంత వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను వీళ్ళను కన్విన్స్ చేసి ఈ చౌటపల్లె గ్రామానికి సంబంధించినటువంటి 280 కుటుంబాలకు వీళ్ళ ద్వారా ఒక్కొక్కరికి 70,000 రూపాయలు ఇప్పిస్తాను 280 కుటుంబాలకు 70,000 రూపాయలు
ఒక్కొక్క కుటుంబానికి వీళ్ళ ద్వారా ఏమని చెప్పి వివాదాస్పదం ఉద్దపెదయా రేట్లు పెరిగినాయి మీకు డబ్బు వస్తా ఉంది దళితుల వాళ్ళు పేదవాళ్ళు కానీలే అప్పుడు ఒకసారి ఇచ్చినాం ఇప్పుడు ఒకసారి ఇచ్చినాం అనుకోండి ఇబ్బంది లేదు అని చెప్పి చర్చికి 60 లక్షలు ఇస్తున్నారు వాళ్ళ శ్మశాన భూమికి 40 లక్షలు ఇస్తున్నారు ఇంటికి 70000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు మరి మీ ఉద్దేశం లింగారెడ్డి గారి ఉద్దేశం వరదరాయరెడ్డి గారి ఉద్దేశం మరొకరు ఉద్దేశము ఈ దళితులకు మేలు జరగకూడదనే ఈ దళితులకు పేదవాళ్ళకు మేలు జరగకూడదనే ఈ బ్రాహ్మణులకు మేలు జరగకూడదనే ఈ ఆర్యవేశ్యులకు మేలు జరగకూడదనే ఈ ముస్లిములకు ఇద్దరికి మేలు జరగకూడదనే ఏ మీ ఉద్దేశం దేనికోసం ఇది చేస్తున్నారు మీరు నూటికి 101% నేను వరదరాయరెడ్డి గారి ఇంటి దగ్గరికి రమ్మనే వస్తా లింగారెడ్డి గారి ఇంటి దగ్గరికి రమ్మనే వస్తా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి రమ్మనే వస్తా ఎక్కడికి వచ్చినా ఈ కాగితాలను ఆధారాలను సాక్ష్యాలను చట్టబద్ధతను మీ ముందర ఉంచి ఎంఆర్ఓను ఆర్డీఓ గారిని బ్యాంక్ మేనేజర్ను సబ్ రిజిస్టర్ ఆఫీసర్ను అందరినీ కూడా పిలిపించమంటే కూడా మీ సమక్షంలోకి పిలిపించి దీనికి చట్టబద్ధత ధర్మబద్ధత ఉందో మీకు నిరూపించమంటే కూడా నేను నిరూపిస్తా మీరు ఆక్రోశము అసూయను రాజకీయ అవకాశవాదాలను విడనాడండి ఇంకా లింగారెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న ఎంత ఆక్రోశపడుతున్నాడైనా ఆయన పెద్ద ఆయన్ను వరే అంటున్నాడు నన్ను వరే అంటున్నాడు ఏందిరా మీద అంటున్నాడు మీరు 2000 మంచుతారు 10000 మంచుతారు అంటున్నారు అసలు అట్లా మాట్లాడద్దు లింగారెడ్డి గారు మీరు అట్లా మాట్లాడడం వల్ల ప్రొద్దుటూరు పట్టణ ప్రజల హృదయాలలో మీరు ఒక కామెడీ సింబల్గా మిగిలిపోతారు ఒక పొలిటికల్ లీడర్గా మిగిలిపోరు కామెడీ సింబల్గా మిగిలిపోతారు మీరు అవతలోడు నీతో పోటీ చేసేవాడు 2000 మంచుతాడు 5000 మంచుతాడు కాబట్టి నా పరిస్థితి ఎట్లంటే ఇది బాగుంది ఇది బాగుంది ఇది వాడు దొంగతనం చేసినాడో మంచితనం చేసినాడో లేకుండా వాళ్ళ ఆయన ఆస్తి అమ్ముతున్నాడో వాడు ఇస్తున్నాడు నేను ఎట్లా అంటే నీ దగ్గర ఉంటే పెట్టు నీ దగ్గర లేకుంటే పెట్టాకు అయినా నాకు తెలియక అడుగుతా నీకు టికెట్ ఇచ్చినట్టు నువ్వు 2000 పంచినట్టు నువ్వు గెలిచినట్టు అసెంబ్లీలో అధ్యక్ష అన్నట్టు నీ ఊహాజనితమైన ఆలోచనలు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఉండబడిన నీ ఇన్ఛార్జ్ పదవే కోసినారు నీకు ఆట టికెట్ ఇస్తారని చెప్పి నువ్వెన్ని మాట్లాడుతున్నావు నీకేమీ ఆ దిగులు లేదు నువ్వు 2000 పంచాల్సిన అవసరం లేదు 2 రూపాయలు పంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు అభ్యర్థి కాదు మళ్ళీ రెండవది 2019 తర్వాత 2024లో నా పార్టీ అధికారంలోకి వస్తుంది నేను ఆ డిఏడబ్ల్యూ కాలేజీది కానీ ఇది కానీ 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది దీన్ని నేను నిలుపుదల చేస్తా ఎవరు కొంటే వాడు నష్టపోతాడు సముద్రంలో వేసినట్టే చెరువులో వేసినట్టు కాదని చెప్పి డాంబికాలు నీ మాటలు వింటే నాకు అనిపించింది నీది ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు విరాటరాజు యొక్క కుమారుడు ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఆ ప్రగల్భాలేవి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ఇందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీడియా సోదరులకు నా ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 24లో నేను పీకుతా అంటున్నాడు ఈ రెండు స్థలాలు 2014 నుంచి 2019 వరకు ఏ ప్రభుత్వం ఉన్నది లింగారెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వం ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది మరి 5 సంవత్సరాల కాలంలో డిఏడబ్ల్యూకి సంబంధించిన ఆ స్థల వివాదం ఏమైనా ఉంది నువ్వు అనుకుంటే పీకినావా పీకినావా మరి అప్పుడు పీకలేదంటే కారణం వరదరాజరెడ్డి మీ పార్టీలో ఉండాలని పీకలేదా లేకుంటే ఏమైనా నీకు డబ్బులు ఇచ్చినారని పీకలేదా లేకపోతే పీకడానికి నీకు శక్తి లేక పీకలేకపోయినావా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి 2014-19లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి చేయలేని నీవు 24లో నీ ప్రభుత్వం వస్తుంది నువ్వు ఎమ్మెల్యే అవుతావు పీకుతావు ఇప్పుడు చెప్తా ఉన్నా నీకు ఘంటాపదంగా నువ్వు అభ్యర్థివి కాదు 1 2 నీ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు 2024లో 3 నీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ రెండు స్థలాలు నువ్వు పీకలేవు కారణం దీనికి చట్టబద్ధత ఉంది ఈ రెండు స్థలాలకు చట్టబద్ధత ఉంది డిఏడబ్ల్యూ కాలేజీ నాకు సంబంధించింది కాదు అందులో నేను కోపికాడలేను బద్దికాడలేను నాకే సంబంధము లేదు నాకే సంబంధం లేకపోయినప్పటికీ నా రాజకీయ ప్రత్యర్థులైనటువంటి వరదరాజరెడ్డికి సంబంధించిన భాగం అందులో ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధత ఉందని చెప్తానా కారణం అది నా సంస్కారం దేనికి చట్టబద్ధత ఉంటే అది చట్టబద్ధత ఉందని చెప్పాల్సిందే నేను అది వరదరాజరెడ్డిది కాబట్టి చట్టబద్ధత లేదు ఇది లింగారెడ్డిది కాబట్టి లేదు ఇది మా చౌటపల్లి లక్ష్మీరెడ్డిది కాబట్టి ఉంది అని చెప్తే ప్రజలు మెచ్చుతారే ప్రభుత్వం ఒప్పుకుంటుందే
ఎందుకు డిఏడబ్ల్యూ కాలేజ్ చట్టబద్ధత ఉందో చెప్తా అది కూడా నేను దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ ఆర్యవైశ్యులది మాట్లాడదని చెప్పమ్మా ఈ ఆర్యవైశ్యులది ఈ ఆర్యవైశ్యులు శివాలయానికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డబ్బు పెట్టి భూమి కొన్నారు ఆర్యవైశ్యులు మంచి ఉద్దేశంతో మహిళలు చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో వారు కాలేజీ కట్టిచి కాలేజీ ట్రస్ట్ చేసి కాలేజీ ఇచ్చినారు దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ కాలక్రమేణా ఆ డిఏడబ్ల్యూ కాలేజీ సంబంధించిన దాతలు ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం చితికిపోయింది పేదరికంలోకి అప్పులలోకి వచ్చే పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో వాళ్ళు వరదరాజరెడ్డి మనుషులు కాబట్టి శంభు వాళ్ళు వరదరాజరెడ్డిని కలిసి ప్రభుత్వంలో నిబంధనలు ఉండే ఆధారాల ప్రకారము ఈ కాలేజీ డెవలప్మెంట్ కోసం కొన్ని ఎకరాలు తిరిగి మాకు మీరు ఇప్పించినట్టయితే అది మార్కెట్ ధర ప్రకారం ఎంతైతే ఉందో అమ్మి ప్రభుత్వ ధర ప్రకారం ఏ డబ్బు అయితే ఉందో ఆ డబ్బును వారి ఆ కాలేజీ యొక్క అభివృద్ధి కోసం కేటాయించి తక్కిన యొక్క డబ్బును మా కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటామని చెప్పి వరదరాజరెడ్డి గారిని కలిసినారు వరదరాజరెడ్డి గారికి స్వతహాగా వారి మనుషులు కాబట్టి ప్రభుత్వంలో ఆ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి కలిసి డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించిన భూమిని చట్టబద్ధత ప్రకారము గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది 9 ఎకరాలు 10 ఎకరాలు 11 ఎకరాలు ఇది తిరిగి ఆ ట్రస్టీ వాళ్ళకి అప్పజెపుతూ వాళ్ళు ఎవరికైనా అమ్ముకుండే అధికారాన్ని కల్పిస్తూ అందులో సబ్ రిజిస్టార్ వాల్యూ ప్రకారం ఉండే డబ్బును కాలేజీ యొక్క అభివృద్ధి కోసం కేటాయించాలని ఆ స్థలము వీళ్ళకి ఇప్పించేదానికోసం వరదరాజరెడ్డి 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఇది నీకు కానీ నాకు కానీ ఎవరికైనా కనిపించే అవినీతి అని చెప్పి ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతా ఇదే పరిస్థితి లింగారెడ్డి చేస్తే ఎవరికైనా ఒక పెద్ద ప్రయోజనాన్ని చట్టబద్ధతగా చేస్తే ఒక వ్యక్తికి కానీ ఒక వ్యవస్థకు కానీ మోసం చేయకుండా పద్ధతి ప్రకారము ప్రభుత్వంలో నిబంధనలకు అనుకూలంగా ఒక కుటుంబానికి మేలు చేసినప్పుడు ఆ మేలు చేసిన వ్యక్తి నుంచి కొద్దో గొప్ప రాజకీయ నాయకుడు లాభాన్ని కానీ డబ్బును కానీ ఆశించడం లేదంటావా ఒక వరదరాజరెడ్డి 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నాడు నువ్వైతే తీసుకోవా వరదరాజరెడ్డి 2 తీసుకున్నాడు నువ్వైతే 6 తీసుకుంటావు నేను తీసుకోనా ఎందుకు మనం పత్తి గింజలు తిన మాట్లాడుతున్నాం మనం లింగ వరదరాజరెడ్డి ప్లేస్లో ఉండి ఎవరు ఆర్యవైశ్యులకు ఆ లాభం చేకూర్చినా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ 2 ఎకరాల భూమిని ఏ రాజకీయ నాయకుడైనా తీసుకుంటాడు కాకపోతే నీకు వరదరాజరెడ్డికి నాకు భేదం ఏంటంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆ పని చేసి వాళ్ళకు ప్రయోజనం చేయలేని అసమర్థుడివి నీవు వరదరాజరెడ్డి సమర్థత కలిగిన వాడు ఇప్పించగలుగుతాడు తీసుకుంటాడు కానీ ఆయనలో లోపం ఏంటంటే తను తీసుకుంటాడు గమ్మునుంటాడు అదే పని ఇతరులు ప్రసాద్ రెడ్డి చేసినాడు అనుకో వ్యభిచారి అని మాట్లాడతాడు ప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడతాడంటే తీసుకోకపోయినా తీసుకుని ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అది ధర్మమో అధర్మమో స్పష్టంగా చెప్పగలుగుతాడు వరదరాజరెడ్డి ప్లేస్లో నేనున్నా కూడా తీసుకుంటుంది నేనున్నే తీసుకుంటా వరదరాజరెడ్డి ప్లేస్లో ఇంత నిజాయితీగా నేను ఒప్పుకుంటా వరదరాజరెడ్డి ఒప్పుకోడు ఇది భేదం ఇప్పుడు ఈ భూమి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మినారు అమ్మినాక వచ్చిన డబ్బును సబ్ రిజిస్టార్ వాల్యూ ప్రకారం ఉండబడిన డబ్బును కాలేజీలోకి జమ చేసినారు 6 కోట్లు 7 కోట్లు 40 లక్షలు 30 లక్షలు చేయాల నువ్వేం చేస్తావు ఈ భూమిలో ఏమి నువ్వు ఇబ్బంది చేసేది నువ్వైనా నేనైనా మరొకరమైనా ఎవరైనా చట్టబద్ధత కలిగిన భూమిని ఎవరము ఏమీ చెయ్యలేము నీకు స్పష్టంగా చెప్తానా డిఏడబ్ల్యూకి సంబంధించిన డిఏడబ్ల్యూ భూమికి సంబంధించి కానీ ఈ చౌటపల్లికి సంబంధించిన భూమి కానీ చట్టబద్ధత కలిగిన భూమి కాబట్టి నీ ప్రభుత్వం ఉన్నా నా ప్రభుత్వం ఉన్నా ఎవరి ప్రభుత్వం ఉన్నా ఎవరు చేయగలిగింది ఇందులో లేదు ఇది సుస్పష్టంగా చెప్తా ఉన్నా ఇంకా ఫైనల్గా ఒక్క మాట చివరి మాట ముఖ్యమైనది ఈ భూమిని అమ్మి ఈ దళితులకు 3 కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపుగా మిగతా లెక్కంతా కూడా వీళ్ళకిచ్చి ఈ కార్యక్రమంలో నీవు భూమి అమ్మగుడ్దని చేసే నీ ప్రయత్నం నువ్వు బెదిరించే బెదిరింపులకు సమాధానం నాది ఒకటే నేను అందరితో మాట్లాడిన తర్వాత డిఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ ఆర్డీఓతోనూ బ్యాంకింగ్ మేనేజర్తోనూ కలెక్టర్ గారితోనూ సబ్ రిజిస్టర్ ఆఫీస్తోనూ అందరితో మాట్లాడి ఇది అడ్వకేట్ ద్వారా విచారించి 100% ఇలా చట్టబద్ధతని కనుక్కున్న తర్వాత ఈ స్టేట్మెంట్ ప్రజలకు ఇస్తూ నీ బెదిరింపులకు సమాధానం చెప్తానా 2024లో నా ప్రభుత్వం వస్తే ఈ భూమి ఎవరు కొనుక్కున్నా నేను లాగుతా తీసుకుంటా ఏమో చేస్తా అంటున్నావు ఈ భూమి ఎవరు కొనినా కొనకపోయినా ఈ వృద్ధాప్యంలో ఉండే ఈ బ్రాహ్మణుల కోసం
ఈ ఆరవేశల కోసం ఇదిగో ఈ ముసలి దంపతుల కోసం ఇదిగో ఈ దళితుల కోసం నేను కొంటా లింగారెడ్డి నేను కొంటా డబ్బు పెట్టి సబ్రిస్టర్ ఆఫీసులో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అందరికీ చెప్పి ఎవరన్నా కొనకపోతే నేను కొంటా 2024 సంవత్సరంలో నీ ప్రభుత్వం రాదు వస్తే నువ్వు ఏమి పీకుతావో ఏమి నిలుపుతావో నిలుపుకో నాకు బాధ లేదు ఎందుకు ఇంత గట్టిగా చెప్తానా అంటే వీళ్ళకు లాభం చేకూర్చాలా వృద్ధాప్యములు వీళ్ళకు డబ్బును ఇవ్వాలా ముసలితనములో వీళ్ళు ఇబ్బంది పడకూడదని ఒకే ఒక కారణం మరి వీరి కోసం నువ్వు ఎందుకు సాహసం చేస్తానావు అంటే ఇది సాహసం కాదు ఇది చట్టబద్ధత ఉంది నాకు వచ్చిన ఇబ్బంది లేదు నాకు దీంట్లో ఆదాయమే వస్తుంది నేను బుద్ధి 7 లక్షలో 8 లక్షలో పెట్టి కొన్నా గాని మరొక సంవత్సరానికి 2 ఏళ్ళకో అది 12 లక్షలో 13 లక్షలో పోతుంది తప్ప నష్టం కూడా లేదు నాకు భయమే లేదు నూటికి 101% ఎవరు కొనకపోయినా ఈ భూమిని కొని వీళ్ళకి డబ్బులు ఇస్తా వీళ్ళకి మేలు చేస్తా నువ్వేం చేయగలుగుతావో నీ బుద్ధి బుట్టిన పని నువ్వు చేసుకో నాకు వచ్చిన అభ్యంతరం గాని ఇబ్బంది గాని మరొకటి గాని లేదు మీరు ఏమన్నా అడితే అడగని చెప్తా డిఏడబ్ల్యూ గతంలో ఒకసారి రికార్డు మీరు చూసి చెప్తే కూడా నేను వింటా లేదంటే మతికిండి మీరు చెప్పినా కూడా నేను చెప్తా సమాధానం గతంలో నేను మాట్లాడింది ఏంటంటే డిఏడబ్ల్యూ కాలేజీ సంబంధించి దేవశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ సంబంధించి వారికి ప్రయోజనాన్ని చేకూర్చడానికి వరదరాజు రెడ్డి గారు 2 ఎకరాలు 3 ఎకరాలు వారి నుంచి భూమి తీసుకున్నాడని చెప్పి విమర్శ చేసిన అంతే తప్ప తీసుకునే విధానాన్ని తప్పుబట్టలే ప్రభుత్వంలో ఉండే నిబంధనల ప్రకారం వాళ్ళు తీసుకునేది తప్పుబట్టలే ఆ ఆర్యవేశులు ఎవరైతే ఉండారో వాళ్ళు డబ్బులు తీసుకున్నారని వాళ్ళని విమర్శించలే ఈ ప్రయోజనాన్ని నువ్వు చేకూర్చినప్పుడు నువ్వు 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నావు ఆ తీసుకునేది కూడా తప్ప నేను పెద్దగా అనుకోవడంలే కాకపోతే నువ్వు చేస్తే శృంగారం మేము చేస్తే వ్యభిచారం అంటున్నావు చూడు అది మానుకో అని చెప్పినా ఇప్పుడు ఏం చెప్పినా తీసుకో వాళ్ళకి మేలు చేసినావు వాళ్ళు ఇస్తున్నారు నాకేం అభ్యంతరం లేదు సంతోషమే అంత ధర్మబద్ధతే చట్టబద్ధతే ఉంది కాకపోతే తీసుకున్నావు కదా తీసుకున్నావు కదా ఇంకా ఎందుకు శర్మ అంటావు నువ్వు ఎందుకు ప్రసాద్ రెడ్డిని అంటావు నువ్వు చేస్తే శృంగారము మేము చేస్తే వ్యభిచారమా ఆ రోజు మాట్లాడింది అదే ఈరోజు మాట్లాడేది అదే నేను మాట్లాడేంత నిర్భయంగా వరదరాజుడు ఏపుతున్నా మాట్లాడినాడా నువ్వు తీసుకునే 2 ఎకరాలు 3 ఎకరాలు తప్పు కాదు అంటానా నేను వాళ్ళకి నచ్చింది మేలు చేసినావు ఇచ్చినారు తీసుకో నువ్వు మోసం చేయలే దుర్మార్గం చేయలే ఆక్రమించలే కబలించలే హత్య చేయలే ఆ భూమికి సంబంధించి వాళ్ళతో నువ్వు ఇప్పించుకోవడం నాకేం ఇబ్బంది లేదు ఇంకా లంచము అన్నారనుకో లంచం తీసుకునే నాయకుడు ఎవరో చూపిస్తే అది కూడా మాట్లాడతా మా లింగారెడ్డి ఒక్కడే ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పద భూములు కొననోడు లంచం తీసుకోనోడు న్యాయంగా ఉండేవాడు ఆయన బండికి ఆయన పెట్రోల్ పోసుకొని ఆయన ప్రయాణం చేసి అమరావతికి పోయి పనులు చేపించేవాడు మా లింగారెడ్డి గారు ఒక్కరే ఉంటారు ఇంకా ఎవ్వరు ఉండరు ఎంత ఆక్రోశంగా మాట్లాడుతున్నారు లింగారెడ్డి గారు ఇప్పుడు నువ్వు మాట కూడా చెప్తా ఆయనకు 2000 పంచుతావు 10000 పంచుతావు 5000 పంచుతావు అని మేము డబ్బు అనే బలం మీద నిలవలేదు లింగారెడ్డి గారు బాగా చెప్తానా నా రాజకీయాలు జరిగిందంతా కూడా నేను డబ్బు ముఖాన్ని ఏదైనా చూసినాను అంటే కానీ అంతో ఇంతో రాచమల్లు కిరణ్ కుమారుడు అనే మా అన్న ద్వారా ఆయన కష్టం చేసి వ్యాపారంలో సంపాదించిన డబ్బును మాత్రమే ఈ ఎమ్మెల్యే కళ్ళతో చూసినాడు లేకపోతే ఈ ఎమ్మెల్యే కళ్ళతో చూసినది ఈ ఎమ్మెల్యే కడుపుతో చూసినది ఆకలే ఈ ఎమ్మెల్యే జీవితం అంతా పేదరికమే ఈ ఎమ్మెల్యే చిన్నప్పటి నుంచి కూడా ఆకలితో యుద్ధం చేసిన వాడే పస్తులుండి పెరిగిన నా కొడుకునే నేను ఎరగడకారిందిని బతికినటోనే 10 రూపాయలు పెట్టి రూపాయి పెట్టి రామేశ్వరంలో ఇన్ని కారాలు బుడకారాలు కొనకొచ్చుకొని ఊరగా వేసుకొని అన్నం తిని పెరిగిన వాడిని నేను ఈ ఎమ్మెల్యే డబ్బు ముఖమే చూడలే ఈ డబ్బు ముఖం ఏమైనా చూసినాడు ఎమ్మెల్యే అంటే అది దేవుడు కిరణ్ కుమారెడ్డి మా అన్న కాళ్ళకు నేను నమస్కారం చేయాలా నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువైనా దైవమైనా ఆదర్శమైనా స్ఫూర్తిదాయకమైన మా అన్న ఇది ఎందుకు పదే పదే చెప్తానంటే సమాజంలో అన్నదమ్ములందరికీ తెలియాలా రక్త సంబంధం ఎంత గొప్పదో అన్నలకు తెలియాలా అన్నలు ఎంత ప్రేమగా తమ్ముని పట్ల ఉండాలో కిరణ్ కుమారుడు చూడాలా అన్న పట్ల ఎంత గౌరవభావం కలిగి ఉండి అన్న కోసం ప్రాణం ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలనో ఈ తమ్ముడు లక్ష్మణుని చూడాలా ఎస్ నా అన్న రామ శ్రీరామచంద్రుడే ఈ తమ్ముడు లక్ష్మణుడే ఇట్లా ఉండమని సమాజానికి నేను హితము చెప్పేదానికి చెప్తాను ఈ మాట పదే పదే నా ఈ ఎదుగుదలకు ఆర్థిక ప్రయోజనాన్ని అన్నిటినీ సమకూర్చినేది మా అన్న నా దగ్గర ఏ డబ్బు ఉన్నాయి అది వాదం మొదటి గతంలో వచ్చినప్పుడు గ్రామస్తులు అపోజ్ చేశారు వాస్తవంగా ఈ వాదానికి బేస్ ఏంటంటే ఈ సదన వివాదాస్పదం కావడానికి గ్రామస్తులు అభ్యంతరం పెడతా ఎవరు ల్యాండ్లో దిగినారని ఆ రోజు గొడవ చేయడం ఉమ్మారాలు ధర్నా చేయడం ఇంత వ్యవహారం మీరు పరిశీలించారు ఏంటి అదే నేను ఇంతకుముందు కూడా మేము నిజాయితీగా మాట్లాడినా నేను ఏ శర్మకైనా ఎవరికైనా ఇంటర్నేషనల్ జర్నలిస్టులకైనా నేను దొరకను దొరకకపోవడానికి కారణం నా తెలివి కాదు నీకంటే ముందే నిజం మాట్లాడింటా నేను
నీకంటే ముందు నేను నిజం మాట్లాడినప్పుడు నీకు ఎట్లా దొరుకుతానేనుగా దొరకను నేను ముందే చెప్పినా నేను ఇది మొట్టమొదట 1962 సంవత్సరంలో హుసేన్ మియాకు అమ్మినప్పుడు వచ్చిన ఆ చెప్తా నా రిలేటెడ్ 1962 సంవత్సరంలో హుసేన్ మియాకు ఈ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో ఈ దళితుల ప్రయోజనం చేకూరింది వాస్తవానికి అయితే ఈ రెండోసారి ఈ వృద్ధులను అడగకూడదు కాకపోతే 62కు 2022కు మళ్ళీ తర్వాత 60 సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆనాటి పెద్ద మనుషులు చచ్చిపోయినారు ఎవరూ లేరు ఇప్పుడంతా పిల్లోళ్ళు ఉన్నారు వీళ్ళు వయసోళ్ళైనారు బిడ్డలు కలిగినారు పేదరికంలో ఉన్నారు ఏమీ మార్పు లేదు దళితులలో కాబట్టి అదేదో జరిగిపోయింది జరిగిపోయిందయ్యా ఇది మాది అని అందరూ అంటున్నారు లేకపోతే మాకు సంబంధించినది అంటున్నారు కాబట్టి మాకు ప్రయోజనం చేకూర్చండి అన్నప్పుడు మీకెందుకు ఇవ్వాలి ఆ రోజు హుసేన్ మియా ఇచ్చింది కదా అని చెప్పి వీళ్ళు అనే పరిస్థితుల్లో రాజమౌళి కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళకి నచ్చజెప్పినాడు ఈ దళితులకు ప్రయోజనాన్ని చేకూర్చండి వాళ్ళకి తలా 70,000 80,000 డబ్బులు ఇవ్వండి చర్చికి ఇవ్వండి దళితులే కదా అని చెప్పితే వీళ్ళు అంగీకరించినారు ఇప్పుడు వాళ్ళ ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు వాస్తవానికైతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ధర్మంగా మాకేం పెద్ద హక్కు లేదయ్యా బీదోళం సాయం చేయన్నారు వాళ్ళు కూడా క్లారిటీ లేదని ఇదే ఇప్పుడు మళ్ళా చెప్తానా మీ అందరికీ ప్రజలకు ఇప్పుడు నేను ప్రెస్ మీడియా ద్వారా ఏమైతే చెప్పినానో నమ్మరులే వరదరాజరెడ్డి లింగారెడ్డి ప్రవీణ్ ఎవరన్నా నమ్ముతారో నమ్మరు దేవుని నాకు తెలియదు కానీ నేను కొలిసే శివపార్వతుల సాక్షిగా చెప్తానా నేను చెప్పిన ప్రతి అక్షరం సత్యమే ఒక అక్షరాన్ని కూడా మార్చి చెప్పలే ఒక అక్షరం కూడా వేరుగా చెప్పలే దీంట్లో నా వ్యక్తిగతమైన ప్రయోజనం సున్నా సున్నా వీళ్ళు నాతో ఎప్పుడే కానీ డబ్బులు కానీ ఇంకొకటి కానీ ఏదే కానీ నేను మాట్లాడలే వీళ్ళ ముఖాలు కూడా నేను సక్రమంగా చూడలే నేను నా దగ్గరికి బలవంతులు ఆక్రమిస్తున్నారని వచ్చినప్పుడు మాత్రమే ఈ ముఖాలు చూసినా ఇంకొక మాట కూడా చెప్తా మీరు ఎప్పుడు గెలిచలేరు నాతో ఏది ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు వరదరాజరెడ్డి గారికి మా గురువులకు చెప్తానా లింగారెడ్డి గారికి చెప్తానా సోదరుడు ప్రవీణ్కు చెప్తానా మీరు ఎప్పుడు నాతో గెలవలేరు ఎన్నికల గురించి కాదు సమాజములో ఉండబడిన ఉన్న విషయాలకు రాజకీయ కోణంలో నాకు మీకు జరిగే అనేక చర్చల్లో మీరు నాతో గెలవలేరు కారణం ఏం తెలుసినా నేను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటా నేను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటా నేను ఎప్పుడూ ధర్మం ఉండే బలహీనుల వైపే ఉంటా కాబట్టి నాకు బలం మెండు మీరు ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టాలా నా గ్లామర్ను మసకబరచాలనే అసూయతో మీరు చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి మీరు అన్యాయాన్నే ఊతకరం చేసుకొని మాట్లాడాలని మీరు ప్రయత్నం చేస్తారు అందుకే మీరు నా మీద ఎప్పుడు కూడా జయించలేరు స్వతసిద్ధంగా నేను ధర్మం వైపు ఉంటా కాబట్టి ఈ ఇట్ల డోల వైపు నేను ఉంటా కాబట్టి నా బలం ఎట్లుంటుంది తెలుసు నా మిత్రులారా వాళ్ళతో యుద్ధం చేస్తే సగబలం వాళ్ళకి ఎట్లయితే వస్తుందో నాతో యుద్ధం చేసేవాని దగ్గర నుంచి సగబలం నాకు వస్తుంది కారణం ఏం తెలుసునా ధర్మం వైపు ఉంటా కాబట్టి నీవు కూడా ధర్మం వైపు ఉండు నీవు కూడా సగబలం నా నీకు వస్తుంది నువ్వు అధర్మం వైపు ఉండు ప్రకృతి నిన్ను శిక్షిస్తుంది శాసిస్తుంది ఇదే నా నమ్మకం